గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్ వెల్కమ్ టు టూ హండ్రెడ్ సెవెంటీ థర్డ్ డైలీ మనీ షో నిన్న నైట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వచ్చింది ఈ మీటింగ్ లో వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ డిసిషన్ తీసుకున్న తర్వాత కూడా మార్కెట్స్ ఎందుకు ర్యాలీ అయ్యాయన్న అప్డేట్ తో పాటు జెఫ్రీస్ వాళ్ళు నైకా స్టాక్ ఇక్కడి నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెరగనున్నదని ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ను రిలీజ్ చేశారు దీని వెనకనున్న తీసెస్తో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ థౌసండ్ ఫార్టీ సెవెన్ పాయింట్స్ పెరిగి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ త్రీ హండ్రెడ్ లెవెన్ పాయింట్స్ పెరిగి సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ పాయింట్స్ క్లోజ్ అయింది అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ వన్ పాయింట్ టూ టూ పర్సెంట్ పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ పెరిగింది అండ్ ఈ వీక్ లో సెక్టోరియల్ పెర్ఫార్మెన్స్ చూసినట్లయితే నిఫ్టీ ఆటో నిఫ్టీ బ్యాంక్ అండ్ నిఫ్టీ రియాలిటీ బాగా పర్ఫామ్ చేశాయి అండ్ ఓన్లీ నిఫ్టీ మెటల్స్ ఒకటే కరెక్ట్ అయింది యుఎస్ లో పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఫెడ్ రేట్ హైక్ తీసుకొచ్చని ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉన్నదో ఆ ఎక్స్పెక్టేషన్ ని మ్యాచ్ అవుతూనే వాళ్ళు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ హైక్ తీసుకున్నా నెక్స్ట్ సిక్స్ మీటింగ్స్ లో కూడా రేట్ హైక్ తీసుకుంటామన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు యూజువల్లీ మార్కెట్ అయితే కరెక్ట్ అవ్వాలి కదా కానీ నిన్నటి సినారియో చూసినట్లయితే నిన్న యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు యుఎస్ ఫైడ్ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఇటువంటి కామెంట్స్ చేసినప్పుడు మార్కెట్ కరెక్ట్ అవ్వాలి కానీ ఎందుకు పాజిటివ్ గా రియాక్ట్ అయిందని ఈ రేట్ హైక్ రిలేటెడ్ గా కామెంట్ చేసిన తర్వాత జరం పోవెల్ గారు యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా కామెంట్ చేస్తూ యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గా ఉన్నదని వీళ్ళు ఏదైతే మానిటరీ టైట్నింగ్ చేస్తున్నారో దాన్ని ఈజీగానే హ్యాండిల్ చేయగలదన్న పాజిటివ్ కామెంట్స్ తో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి ఇది ఒక్క రీజనే కాదు నిన్న డైలీ మనీషోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చైనీస్ గవర్నమెంట్ ఏవైతే ప్రీవియస్ గా తీసుకొచ్చిన రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రెగ్యులేషన్స్ వల్ల చైనీస్ టెక్స్టాక్స్ లో బాగా ప్రెషర్ కనపడింది నిన్న చైనీస్ గవర్నమెంట్ మార్కెట్ కి సపోర్ట్ చేస్తామన్న పాజిటివ్ కామెంటరీతో నిన్న వాళ్ళ మార్కెట్స్ లో మంచి పాజిటివ్ మూమెంటం కనపడింది అండ్ ఈ రోజు కూడా చైనీస్ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో ఆ పాజిటివ్ మూమెంట్ మన మార్కెట్ మీద కూడా కనపడి ఈ రోజు మన మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గోల్డియం ఇంటర్నేషనల్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ప్రీవియస్ గా టెన్ రూపీ ఫేస్ గా ఉన్న వీళ్ళ స్టాక్ ని టూ రూపీ ఫేస్ వాల్యూ కి స్ప్లిట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు నిన్న నైట్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ట్వంటీ నైన్త్ మార్చ్ గా ఫిక్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేశారు అంటే గోల్డియం ఇంటర్నేషనల్ యొక్క స్టాక్ ని ట్వంటీ నైన్త్ మార్చ్ లోపు ఎవరైతే హోల్డ్ చేస్తుంటారో వాళ్ళు ఈ స్టాక్ స్ప్లిట్ కి ఎలిజిబుల్ ఈ స్టాక్ స్ప్లిట్ తర్వాత ఎవరి దగ్గరైతే గోల్డియం ఇంటర్నేషనల్ యొక్క వన్ స్టాక్ ఉంటుందో అవి ఫైవ్ స్టాక్స్ అవబోతున్నాయి నెక్స్ట్ జెఫ్రీస్ వాళ్ళు నైకా స్టాక్ ఇక్కడ నుంచి అప్సైడ్ సినారియో లో ఫిఫ్టీ పర్సెంట్ పెరగచ్చు అని చెప్పి మెన్షన్ చేస్తూ ఒక డీటెయిల్ రీసెర్చ్ రిపోర్ట్ ను రిలీజ్ చేశారు దీని వెనకాల ఉన్న నేను మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీళ్ళ నైకా స్టాక్ ఇంత అప్ సైడ్ మూవ్ అవ్వడానికి మెయిన్ గా చెప్తున్న రీజన్స్ ఇండియాలోని బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ యొక్క మార్కెట్ అండ్ ఫ్యాషన్ మార్కెట్ సైజ్ లో గ్రోత్ గురించి వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ సైజ్ క్యాలెండర్ ఇయర్ సిక్స్టీన్ లోని జీరో పాయింట్ టూ బిలియన్ యుఎస్ డాలర్స్ గా ఉన్నట్లయితే అది టూ థౌసండ్ నాటికి వన్ బిలియన్ యుఎస్ డాలర్స్ కి రీచ్ అయింది అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ నాటికి ఇండియాలో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ యొక్క మార్కెట్ సెవెంటీ వన్ పర్సెంట్ సిఏజిఆర్ గ్రో అయింది అండ్ నైన్టీన్ టు ట్వంటీ నాటికి చూసినట్లయితే థర్టీ పర్సెంట్ గ్రో అయింది ఈ టోటల్ మార్కెట్ సైజ్ లోని ఆన్లైన్ సేల్స్ చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ మార్కెట్ లో టూ పర్సెంట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఆన్లైన్ సేల్స్ నుంచి వస్తున్నట్లయితే అది టూ థౌసండ్ నైన్టీన్ నాటికి సిక్స్ పర్సెంట్ కి రీచ్ అయింది అండ్ టూ థౌజండ్ ట్వంటీ కి ఎయిట్ పర్సెంట్ కి గ్రో అయింది ఇట్ కమ్స్ టు ఫ్యాషన్ మార్కెట్ సైజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ లోని ఇండియాలోని ఫ్యాషన్ మార్కెట్ టూ బిలియన్ యుఎస్ డాలర్స్ పైన ఉన్నట్లయితే అది టూ థౌజండ్ నైన్టీన్ నాటికి సిక్స్ బిలియన్ యుఎస్ డాలర్స్ పైకే రీచ్ అయింది అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నైన్టీన్ నాటికి ఇండియాలోని ఫ్యాషన్ మార్కెట్ థర్టీ త్రీ పర్సెంట్ సిఎజీఆర్ చెప్పున గ్రో అయింది అండ్ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ నాటికి త్రీ పర్సెంట్ గ్రో అయింది ఈ ఓవరాల్ ఫ్యాషన్ మార్కెట్ లోని ఆన్లైన్ పెనిట్రేషన్ చూసినట్లయితే టూ థౌజండ్ సిక్స్టీన్ లోని ఆన్లైన్ పెనిట్రేషన్ ఫోర్ పర్సెంట్ గా ఉన్నట్లయితే టూ థౌసండ్ నైన్టీన్ నాటికి ఆన్లైన్ పెనిట్రేషన్ డబల్ అవుట్ టు ఎయిట్ పర్సెంట్ కి రీచ్ అయింది నైన్టీన్ ట్వంటీ చూసినట్లయితే ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ కి రీచ్ అయింది ఇది ఇండియా లోని ఓవరాల్ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ అండ్ ఫ్యాషన్ మార్కెట్ యొక్క సైజ్ అండ్ గ్రోత్ అయితే వెన్ ఇట్ కమ్స్ టు నైకా నైకా యొక్క బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బిజినెస్ లోని వీళ్ళ ఎంటైర్ ప్లాట్ఫామ్ లోని టూ థౌజండ్ నైన్టీన్ నాటికి నైన్ పాయింట్ వన్ మిలియన్ మంత్లీ యావరేజ్ యూనిక్ విజిటర్స్ ఉన్నట్లయితే అది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ నాటికి థర్టీన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కి రీచ్ అయింది అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ లో నైన్ మంత్స్ ఎండింగ్ కి ట్వంటీ వన్ మిలియన్ కి రీచ్ అయింది అంటే వీళ్ళ మంత్లీ యావరేజ్ యూనిక్ విజిటర్స్ నెంబర్స్ అగ్రెసివ్ గా గ్రో అవుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు వీళ్ళు యాన్యువల్ యూనిక్ ట్రాన్సాక్టింగ్ కన్సూమర్స్ అంటే ఇయర్లీ ఒక్కసారైనా ట్రాన్సాక్ట్ చేస్తున్న కస్టమర్స్ చూసినట్లయితే టూ థౌసండ్ నైన్టీన్ లో ఈ నెంబర్ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ గా ఉంది అది ఇయర్ ట్వంటీ వన్ నాటికి ఫైవ్ పాయింట్ సిక్స్ మిలియన్ కి రీచ్ అయింది అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ నైన్ మంత్స్ ఎండింగ్ నాటికి చూసినట్లయితే సెవెన్ పాయింట్ నైన్ మిలియన్ కి రీచ్ అయింది ఈ బ్యూటీ పర్సనల్ కేర్ బిజినెస్ లోని వీళ్ళ జిఎంవి జీఎంవి అంటే గ్రాస్ మర్చంటైజ్ వాల్యూ ఇది టూ థౌసండ్ నైన్టీన్ నాటికి సిక్స్టీన్ బిలియన్ రూపీస్ గా ఉన్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ కి థర్టీ ఫోర్ బిలియన్ రూపీస్ కి రీచ్ అయింది అండ్ ఫైనాన్షియల్ ట్వంటీ టూ నైన్ మంత్స్ ఎండింగ్ నాటికి థర్టీ ఎయిట్ బిలియన్ రూపీస్ కి రీచ్ అయింది అంటే వీళ్ళ జిఎంవి లో కూడా కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేస్తున్నారు అండ్ వీళ్ళ ఫ్యాషన్ బిజినెస్ యొక్క కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఈ ఫ్యాషన్ బిజినెస్ యొక్క జిఎంవి లో కూడా కంటిన్యూస్ గా గ్రోత్ డెలివర్ చేస్తున్నారు వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ లో ఎక్కువగా టైర్ టూ అండ్ టైర్ త్రీ టౌన్స్ ఎక్కువగా వస్తున్నాయి అండ్ వీళ్ళకి వస్తున్న జిఎంవి లోని ఎగ్జిస్టింగ్ అండ్ న్యూ కస్టమర్స్ మధ్యన స్ప్లిట్ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ నుంచి వస్తున్న జిఎంవి స్ట్రాంగ్ గా ఉంది దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే నైకా బ్రాండ్ మీద కస్టమర్స్ కు ఉన్నటువంటి లాయల్టీ మనకి ఇక్కడ కనబడుతుంది ఇలా చాలా ఎగ్జిబిట్స్ ఈ రిపోర్ట్ లో వీళ్ళు షేర్ చేశారు వీళ్ళ యూఎస్పీ అంటే యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ చూసినట్లయితే ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ తో కంపేర్ చేసి చూసినప్పుడు వీళ్ళ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్లాట్ఫామ్ లోని డిఫరెన్షియేషన్ ని క్రియేట్ చేశారు అండ్ అంతేకాకుండా వీళ్ళకి బ్రాండ్స్ తోని స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉండడం అండ్ ఆఫ్ లైన్ స్టోర్స్ అడ్వాంటేజ్ సో ఇండియాలోని బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ అండ్ ఫ్యాషన్ సెగ్మెంట్ లో కంటిన్యూస్ గ్రోత్ ఉండడం అండ్ ఈ టూ సెగ్మెంట్స్ లో కూడా నైకా మంచి గ్రోత్ డెలివర్ చేస్తుండడంతో వీటితో పాటు నైకా కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ అన్నింటినీ వీళ్ళు మెన్షన్ చేస్తూ ఈ స్టాక్ కి బై రేటింగ్ ఇనిషియేట్ చేసి దీని యొక్క ఫిఫ్టీ రూపీస్ అని చెప్పి మెన్షన్ చేశారు అదే అప్సైడ్ సినారియోలో చూసినట్లయితే ఈ స్టాక్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా రీచ్ అవచ్చని అండ్ డౌన్ సైడ్ సినారియో లో చూసినట్లయితే నైన్ హండ్రెడ్ రూపీస్ కి వెళ్ళచ్చని చెప్తున్నారు ఈ డౌన్ సైడ్ సినారియోలో వీళ్ళు మెన్షన్ చేసిన రిస్క్ విషయంకి వచ్చినట్లయితే బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ లోని కాంపిటీషన్ పెరిగే ఛాన్స్ ఉండడం అండ్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఫ్యాషన్ సెగ్మెంట్ లోకి వీళ్ళు లేట్ గా ఎంట్రీ ఇవ్వడం అండ్ టెక్ వాల్యుయేషన్స్ లో రీసెంట్ గా వస్తున్న పుల్ బ్యాక్ కూడా రిస్క్ కింద వీళ్ళు మెన్షన్ చేస్తూ ఈ రిస్క్ వల్ల ఈ స్టాక్ డౌన్ సైడ్ సినారియోలో లో నైన్ హండ్రెడ్ కి వెళ్ళొచ్చని చెప్తున్నారు అండ్ ఇంకా ఈ పీడిఎఫ్ లోని వీళ్ళు నైకా రిలేటెడ్ గా చాలా డీటెయిల్స్ మెన్షన్ చేశారు మీరు ఒకవేళ ఎవరైనా ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే ఈ పీడిఎఫ్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ రోజు అరౌండ్ లెవెన్ థర్టీకి షేర్ చేసాం మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు ఒకవేళ మీరు గనక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులోని మన ఛానల్ నేమ్ తోని త్రీ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ పైన సబ్స్క్రైబర్స్ తో ఒక ఛానల్ కనిపిస్తుంది ఇది మన ఒరిజినల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్ ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ రిపోర్ట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు నెక్స్ట్ హ్యాపీయెస్ట్ మైండ్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు లో కోడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మార్కెట్ లో లీడర్ అయినటువంటి అవుట్ సిస్టమ్స్ వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు ఈ పార్ట్నర్షిప్ వల్ల హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క పోర్ట్ఫోలియోలోకి లో కోడ్ ప్లాట్ఫామ్ యాడ్ అవబోతుందని దీనివల్ల హ్యాపీయెస్ట్ మైండ్స్ వాళ్ళు క్లౌడ్ ఆన్ ప్రెమిస్ ఆర్ హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్స్ లోని ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ ని డెవలప్ చేసి డెప్లాయ్ చేయడంతో పాటు మేనేజ్ చేయొచ్చని వీళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ పీవీఆర్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది పీవీఆర్ వాళ్ళు పంజాబ్ జలంధర్ లోని థర్డ్ మల్టీప్లెక్స్ ని లాంచ్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు ఈ న్యూ మల్టీప్లెక్స్ లో సిక్స్ స్క్రీన్స్ ఉన్నట్లుగా దీంతో జలంధర్ లోని టోటల్ గా వీళ్ళకి త్రీ ప్రాపర్టీస్ లో ఫిఫ్టీన్ స్క్రీన్స్ ఉన్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు నెక్స్ట్ ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన టూ పాయింట్ ఫోర్ బిలియన్ డాలర్స్ ఏసీసీ బ్యాటరీ పిఎల్ఏ స్కీమ్ ఏదైతే ఉందో ఈ పిఎల్ఏ స్కీమ్ లో వన్ థర్టీ గిగావా టవర్స్ కంబైన్డ్ కెపాసిటీకి టెన్ బిట్స్ వచ్చినట్లుగా దీనిలో సెలెక్ట్ అయినటువంటి లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఉన్నట్లుగా రూటర్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ప్రకారం వాళ్ళకి తెలిసినట్లుగా రిపోర్ట్ చేసినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి నెక్స్ట్ ఇయర్ సుబెక్స్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది సుబెక్స్ వాళ్ళ సెక్ట్రియో థ్రెడ్ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ని ఒమాన్ కంట్రీలోని లీడింగ్ ఫుడ్ అండ్ అలైడ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఒమాన్ ఫ్లోర్మిల్స్ వాళ్ళు వాళ్ళ ఎంటైర్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఆపరేషన్స్ యొక్క కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ కోసం సెలెక్ట్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు ఈ అప్డేట్ రావడంతో ఈ రోజు సెషన్ లో సుబెక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్ దగ్గర నుంచి ఈ రోజు మార్నింగ్ ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు ట్వంటీ ట్వంటీ వన్ మార్చ్ లోని నోయిడాలో గోద్రేజ్ వుడ్స్ అనే ప్రాజెక్ట్ ని లాంచ్ చేశారు ఈ వన్ ఇయర్ లోపు ఈ ప్రాజెక్ట్ లో వీళ్ళు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ హోమ్స్ ని సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్ వర్త్ సేల్స్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు ఈ అప్డేట్ తో సెషన్ లో గోద్రేజ్ స్టాక్ ఫోర్ పర్సెంట్ పైనే పెరిగింది నెక్స్ట్ నిన్న నైట్ హోమ్ ఇన్ఫ్రా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది వీళ్ళు టూ ఆర్డర్స్ విన్ అయినట్లు దీనిలో ఫస్ట్ ఆర్డర్ జల్ జీవన్ మిషన్ లో భాగంగా బికెనేర్ డిస్ట్రిక్ట్ లో నోకా వాటర్ సప్లై ప్రాజెక్ట్ లోని హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని ప్రొవైడ్ చేయడానికి సిక్స్ నాట్ నైన్ క్రోర్స్ ఆర్డర్ వచ్చినట్లు ఈ ఆర్డర్ వీళ్ళకి జాయింట్ వెంచర్ లో భాగంగా వచ్చినట్లుగా ఈ జాయింట్ వెంచర్ లో వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ హోల్డ్ చేసినట్టు చెప్తున్నారు అండ్ కమింగ్ టు సెకండ్ ఆర్డర్ కాజువాలా కాన్స్టిట్యు లోని వాటర్ వర్క్ సప్లై ప్రాజెక్ట్ లో భాగంగా త్రీ సెవెంటీ క్రోర్స్ ఆర్డర్ వచ్చినట్లుగా ఇది కూడా జాయింట్ వెంచర్ లో భాగంగా వచ్చిందని ఈ జాయింట్ వెంచర్ లో వీళ్ళు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ స్టేక్ హోల్డ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అండ్ ఈ ఓమ్ ఇన్ఫ్రా వాళ్ళకి వచ్చిన ఫస్ట్ ఆర్డర్ లో జాయింట్ వెంచర్ కంపెనీ ఇందులో హెచ్సి ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్ హోల్డ్ చేస్తుంది దీంతో ఈ రోజు మార్నింగ్ నుంచి ఓమ్ ఇన్ఫ్రాస్ట్రాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది అండ్ హెచ్సిసి దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్గా ఈరోజు సెకండ్ హాఫ్లో అప్డేట్ రావడంతో ఈ స్టాక్లో ఒక్కసారే జంప్ కనబడి ఈరోజు సెషన్లో లెవెన్ పర్సెంట్ పైనే పెరిగింది దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీషో గైస్ ఈ రోజు డైలీ మనీషోలో నేను షేర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ కింద నున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం గుడ్ నైట్